జాగూర్ తెలంగాణ వైపు నుంచి రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక వైపు నుంచి మేము గత నెల 27వ తారీఖు నుంచి మొదలుపెట్టి ఇప్పటికీ కూడా ఇంకా 28వ తారీఖు వరకు కూడా మేము బస్ యాత్ర చేస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటంటే మనకి గత 9.5 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నటువంటి మోడీ గారు అయితేనేమి, కేసీఆర్ గారు అయితేనేమి తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి యాక్చువల్ అభివృద్ధి సుస్థిర అభివృద్ధి చేయాలనేది మేము కొన్ని సంఖ్యలతోని వాస్తవాలతోని చెప్పుకుంటూ మేము తెలుస్తున్నాము. ఈ రోజుకి మేము సుమారుగా 165 మీటింగ్లు పెట్టాము, సుమారుగా 55 నియోజకవర్గాలు తిరిగాము మేము. సో మా సొంత డబ్బుతోనే మేము ఈ బస్ యాత్ర నిర్వహించుకుంటూ మా సొంత డబ్బులతోనే అన్ని ఖర్చులు మేము పెట్టుకుంటున్నాము. అందుకనే తెలంగాణ ప్రజలకి మళ్ళీ మూడోసారి కేసీఆర్ గారు వస్తే సో లక్షల మంది నిరుద్యోగులు బోసపడతారు, లక్షల మంది రైతులు చిన్న రైతులు బోసపడతారు, లక్షల మంది కౌలు రైతులు బోసపడతారు, లక్షల మంది మనకి ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నటువంటి చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్ దానికి వాళ్ళని బోసపడతారు. అట్లాగే మనకి డబుల్ బెడ్రూమ్స్ అని ఆశపడ్డ 20 లక్షల మంది వాళ్ళు కూడా బోసపడతారు. మనకి ఈ తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే స్కూల్లో చదువుతున్నారో దగ్గర దగ్గర 1 కోటి మంది ఉంటారు, వాళ్ళు బోసపడతారు. ఇవన్నీ మనకు అవసరమా అంటే మనకు ఇంత సంపద ఉండి 1200 మంది అమ్మాయిలతోని సాధించినటువంటి తెలంగాణలో ఈ సంపదని ఇలాంటి దుర్మార్గులు కొట్టుకోబోతుంటే మనం చూసుకుంటూ ఊరుకో ఉండాలన్నా. జాగూర్ తెలంగాణ వైపు నుంచి రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక వైపు నుంచి మేము గత నెల 27వ తారీఖు నుంచి మొదలుపెట్టి ఇప్పటికీ కూడా ఇంకా 28వ తారీఖు వరకు కూడా మేము బస్ యాత్ర చేస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటంటే మనకి గత 9.5 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నటువంటి మోడీ గారు అయితేనేమి, కేసీఆర్ గారు అయితేనేమి తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి యాక్చువల్ అభివృద్ధి సుస్థిర అభివృద్ధి చేయాలనేది మేము కొన్ని సంఖ్యలతోని వాస్తవాలతోని చెప్పుకుంటూ మేము తెలుస్తున్నాము. ఈ రోజుకి మేము సుమారుగా 165 మీటింగ్లు పెట్టాము, సుమారుగా 55 నియోజకవర్గాలు తిరిగాము మేము. సో మా సొంత డబ్బుతోనే మేము ఈ బస్ యాత్ర నిర్వహించుకుంటూ మా సొంత డబ్బులతోనే అన్ని ఖర్చులు మేము పెట్టుకుంటున్నాము. అందుకనే తెలంగాణ ప్రజలకి మళ్ళీ మూడోసారి కేసీఆర్ గారు వస్తే సో లక్షల మంది నిరుద్యోగులు బోసపడతారు, లక్షల మంది రైతులు చిన్న రైతులు బోసపడతారు, లక్షల మంది కౌలు రైతులు బోసపడతారు, లక్షల మంది మనకి ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నటువంటి చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్ దానికి వాళ్ళని బోసపడతారు. అట్లాగే మనకి డబుల్ బెడ్రూమ్స్ అని ఆశపడ్డ 20 లక్షల మంది వాళ్ళు కూడా బోసపడతారు. మనకి ఈ తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే స్కూల్లో చదువుతున్నారో దగ్గర దగ్గర 1 కోటి మంది ఉంటారు, వాళ్ళు బోసపడతారు. ఇవన్నీ మనకు అవసరమా అంటే మనకు ఇంత సంపద ఉండి 1200 మంది అమ్మాయిలతోని సాధించినటువంటి తెలంగాణలో ఈ సంపదని ఇలాంటి దుర్మార్గులు కొట్టుకోబోతుంటే మనం చూసుకుంటూ ఊరుకో ఉండాలన్నా. మేము గత నెల 27వ తారీఖు నుంచి మొదలుపెట్టి ఇప్పటికీ కూడా ఇంకా 28వ తారీఖు వరకు కూడా మేము బస్ యాత్ర చేస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటంటే మనకి గత 9.5 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నటువంటి మోడీ గారు అయితేనేమి, కేసీఆర్ గారు అయితేనేమి తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి యాక్చువల్ అభివృద్ధి సుస్థిర అభివృద్ధి చేయాలనేది మేము కొన్ని సంఖ్యలతోని వాస్తవాలతోని చెప్పుకుంటూ మేము తెలుస్తున్నాము.